హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ చాలామంది ఏపీ కానిస్టేబుల్ కట్ ఆఫ్ అయ్యి నిన్న ఇరవయో తారీఖుకి వాయిదా పడ్డం వల్ల చాలామంది డిసప్పాయింట్ అయ్యారు నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఇది ఇంకా జరగదులే అని చెప్పి చాలామంది ఫీల్ అయినారు కొంతమంది అసలు ఈ వాయిదాలు ఎందుకు అవుతున్నారా బాబు అసలు ఏమవుతుందా అని చెప్పి కొంతమంది డౌట్ పడ్డారు మొత్తానికైతే అందరిలో కూడా నిన్న వచ్చినటువంటి వాయిదా వల్ల డిసప్పాయింట్ అయితే అయ్యారు కానీ నేను ఒక విషయం చెప్తున్నానండి మీరు డిసప్పాయింట్ అవుతున్నారు కానీ నాకు ఆ వాయిదా పడ్డం అనేది ఒక పాజిటివ్గా కనిపిస్తుందండి అదేంటి సార్ వాయిదా పడ్డాన్ని మీరు పాజిటివ్గా ఎట్లా చెప్తారు సార్ అంటే నాకైతే చాలా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది ఎందుకు అంటే మీరు ఒకసారి ఆలోచించండి అసలు వాయిదా ఎందుకోసం వస్తుంది అంటే ఇప్పుడు ఎవరైతే ఎయిట్ క్వశ్చన్స్ వేశారు వారి వల్ల వాయిదా వస్తుందా లేకుంటే గవర్నమెంట్ తరఫున లాయర్ వల్ల వాయిదా వస్తుందా ఎవరి వాళ్ళు వాయిదా వస్తుందని చెప్తున్నారంటే గవర్నమెంట్ వచ్చే లాయర్ వల్ల వాయిదా అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళు ఇరవై నుంచి పదిహేను రోజులు వాయిదా కావాలని అడుగుతున్నారని మనం మొదటి నుంచి తెలిసిన విషయం అసలు ఇట్లా వాయిదా అడగడానికి మనకి పాజిటివ్కి సంబంధం ఏంటి సార్ అని డౌట్ రావచ్చు నేనేం చెప్తున్నానంటే వాయిదా వాళ్ళు అడుగుతున్నారంటే వీళ్ళు ఇచ్చిన ఎనిమిది క్వశ్చన్స్పై వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదు అని అర్థం అంటే సరైన డేటా లేదు క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళ దగ్గరే సరైన ప్రూఫ్ లేదు అంటే అది మనకి పాజిటివ్గా కదా మరి దానికోసమే కదా వాళ్ళు వాయిదాడుతున్నారు ఒకవేళ ఈ ఎయిట్ క్వశ్చన్స్పై వారి దగ్గర సరైన రైట్ ఆన్సర్స్ ఉంటే అసలు వాయిదా లేకుండానే ఫస్ట్ తీర్పులోనే మనకి ఈ మార్కులు కలవవు ఎందుకంటే ఇవి మేము ప్రూఫ్ సమర్పించాము అని చెప్పి ఒక న్యూస్ అయితే రావాల్సి వచ్చింది కానీ రాలేదు ఎందుకంటే ఫస్ట్ దాని నుంచి కూడా వాళ్ళు అడుగుతుంది వాయిదా వాయిదా ఎందుకు కొడుతున్నారంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ కోసం ఇంకా వాళ్ళు వెతుకుతూ ఉన్నారు అంటే ప్రూఫ్స్ అయితే నిజం చెప్పాలంటే లేదు అనిపిస్తుంది కదా అంటే ప్రూఫ్స్ లేదు అంటే ఖచ్చితంగా మనకది అది పాజిటివ్గా కదా అట్లీస్ట్ వాళ్ళు వేసిన ఎనిమిది క్వశ్చన్లపై కొన్ని క్వశ్చన్లు దొరికినా కొన్ని క్వశ్చన్లు వాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం అయితే లేదు అంటే మొత్తానికైతే ఈ వాయిదా విషయం అనేది నా దృష్టిలో ఒక పాజిటివ్గానే కనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ఆలోచించండి వాయిదా అనేది ఎనిమిది క్వశ్చన్లు వేసిన స్టూడెంట్స్ అడగట్లా గవర్నమెంట్ మాత్రమే అడుగుతుంది గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన పిపి మాత్రమే అడుగుతున్నారు కనుక చాలా పాజిటివ్గా మనం గమనించాలి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఈవెంట్స్ వాయిదా పడ్డం కూడా ఎవరైతే ఈ కోర్టుకు వెళ్ళారో వాళ్ళకి నిజంగా గుడ్ న్యూస్ అనేది చెప్పచ్చు ఎందుకు గుడ్ న్యూస్ అంటే కొంత టైం అనేది వాళ్ళకి దొరుకుతుంది అంటే చాలామంది ఎట్లా ఫీల్ అయ్యారంటే సార్ ఈవెంట్స్ అవుతున్నాయి కదా ఈవెంట్స్ అయిపోతున్నాయి కదా ఇంకేం కోర్టు కేసులు అని చెప్పి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు అఫ్కోర్స్ ఒకవేళ కోర్టులో గెలిచిన తర్వాత వాళ్ళకి స్పెషల్గా మళ్ళీ పెట్టే అవకాశం ఉంది కానీ ఇప్పుడు పరిస్థితులు పట్టి చూస్తే మళ్ళీ ఈ వాయిదా అనేది ఇప్పుడు మనకి ఎగ్జామ్ డేట్ అనేది వాయిదా పడింది ఏది ఫిజికల్ డేట్ గ్రౌండ్కి సంబంధించింది మరి మళ్ళీ ఎప్పుడు డేట్ ఇస్తారో చూడాలి అంటే ఈ డేట్ అనేది కొద్దిగా ఎక్స్టెన్షన్ అవ్వడం అనేది ఈ ఎయిట్ మార్క్స్ ఎవరైతే కోర్టు కేసుకు వెళ్ళారో వాళ్ళకి అది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు అవునా కదా ఒకసారి ఆలోచించండి అంటే ఇక్కడి నుంచి మీకు చాలా టైం దొరుకుతుందని అర్థం అయితే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే చివరిగా మీరు దీంట్లో పాల్గొంటునే అంటే ఏదైతే మీ పోరాటం కోసం పోరాడుతూనే మిగతా విషయాలను అయితే మర్చిపోవద్దు మిగతా విషయాలు అంటే ఏంటి ఒకవేళ నువ్వు పొరపాటున క్వాలిఫై అయ్యావు అనుకో అప్పుడు నీ పరిస్థితి ఏంటి గ్రౌండ్కి వెళ్ళాల్సి ఉంటుంది అలాగే ఎగ్జామినేషన్కి రెడీ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది మరి అట్లాంటప్పుడు హరి ఊరి అవ్వకూడదు కదా అందుకే ఇప్పటి నుంచి ఏదైనా జరగచ్చు ఒకవేళ పాజిటివ్గా వస్తే నీకు మంచిదే ఒకవేళ నెగిటివ్గా వచ్చిన అంటే నాకు అనిపిస్తుంది పాజిటివ్గా అనిపిస్తుంది ఒకవేళ నెగిటివ్గా వచ్చినా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ఉన్న నోటిఫికేషన్స్కి రెడీ అవ్వాలి కదా అందుకు నీ పని నువ్వు చేసుకుంటూ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయి అంతేగాని దీని మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఓకే నా మిగతా విషయాలు అయితే మర్చిపోకు ఇది నేను ఫైనల్గా మీకు చెప్పవలసింది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు అవసరమైన విధంగా అంటే మీకు ఇప్పుడు కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వడానికి ఏంటి అంటే చదివితే బెటర్ ఒకవేళ కాన్స్టేబుల్ నా ఎగ్జామ్ మనకి క్వాలిఫై అయితే ఎలా జాబ్ కొట్టాలి అంటే ఈ జస్ట్ క్వాలిఫైలో కూడా ఎలా జాబ్ కొట్టాలి అనే వీడియోస్ నేను చాలా చేస్తున్నానండి కావాలంటే చూడండి అంటే అర్థమెటిక్ ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే బెటర్ రీజనింగ్ ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే మెయిన్స్ లైక్ ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది హిస్టరీ ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయి అట్లనే మిగతా టాపిక్స్ కూడా చేసి ఉన్నాను ఒకసారి చూడండి ఛానల్లో ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి అవి ప్లాన్తో ప్రిపేర్ అయితే వెళ్తే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయిన తర్వాత కూడా జాబ్ సాధించే అవకాశాలు ఉన్నాయి మొత్తానికైతే మీ ప్రిపరేషన్ ఆపకుండా మీ పోరాటాన్ని సాగించండి ఇది నేను చివరిగా చెప్పారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో బాయ్